సందర్భాల్లో అంటూ ఉంటాను, ప్రతి బీజేపీ నాయకుడికి చెప్తున్నాను, కేంద్ర సంస్థలున్నాయి వాటన్నింటినీ ముందు మీరు ప్రారంభించండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పని. కానీ బీజేపీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది డెఫినెట్గా ఇందులో, కేంద్రం పాత్ర. శ్రీరామ్ గారు, ఇప్పుడు కనీసం రాబోయే ఎలక్షన్ కోసమైనా సరే, మిగతావన్నీ పక్కన పెట్టేయండి, రాబోయే ఎలక్షన్లో కనీసం ఈ పార్టీకి 0.5% ఉన్న పర్సంటేజ్ కనీసం ఎంత కొంత పెరగాలంటే న్యాయానికి మీరు నిలబడండి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిలబడండి. ఏదైతే రైతులు ఉన్నారో రైతుల్ని గతంలో ఇదే పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే కొంతమంది మాట్లాడారు, అది అయిపోయింది కాబట్టి సరే పక్కన పెట్టేద్దాం, అనవసరమైన మాటలు మాట్లాడారు, తర్వాత అమిత్ షా గారు వచ్చి తిట్టిన తర్వాత సరే సర్దుకున్నారు. కొంతమందిని అసలు పార్టిసిపేట్ ఎందుకు మీరు పార్టిసిపేట్ చేశారని కూడా అడిగారు. అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ పాదయాత్రలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కనుక ముందుండి నడిపిస్తే, వాళ్ళతో పాటు నడిస్తే, ఎస్ భారతీయ జనతా పార్టీ కూడా దీనికి సపోర్ట్ చేస్తోంది, మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో దానికోసం చిత్తశుద్ధితోటి భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పి ప్రజలు నమ్మి ఈ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం, భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన అవకాశం. అది కాకుండా హిందువులు తప్పున మేము బ్రాండ్ అంబాసిడర్లు చెప్పుకునే వాళ్ళు కూడా ఆ రోజు ఇదే రైతులు హిందువులందరూ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఏ విధంగా పోలీసులు వ్యవహరించారో, కాళ్ళతో తన్నారో, ఇబ్బందులు పెట్టారో, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ రోజు సరిగా స్పందించలా. కనీసం ఈ రోజన్నా స్పందించండి, ఆర్ఎస్ వెళ్ళికి వెళ్తున్నారు వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆ రోజు తిరుమలకి వెళ్ళారు సరే అది అయిపోయింది, ఇప్పుడు ఆర్ఎస్ వెళ్ళికి వెళ్తున్నారు, మధ్యలో సింహాచలం వెళ్తారు, అన్నవరం వెళ్తారు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకు కూడా వెళ్ళి మాకు న్యాయం చేయండి అని చెప్పి దేవుళ్ళని కూడా మొక్కుతున్నారు. అందువల్ల హిందువులకి బ్రాండ్ అంబాసిడర్లుగా మేము ఈ హిందూ వాళ్ళకు ఉంటాం అనుకునే భారతీయ జనతా పార్టీ ఇందులో ఉంటే కనుక మీరు రాజకీయంగాను మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో దానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు కూడా మా యాక్చువల్గా నేను అక్కడ ఉండవలసింది, ఈ రోజు కూడా అక్కడ అమరావతి వెళ్ళవలసింది, కానీ మా హిందూ సంఘాలు అన్నిటి తరఫున శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు, పైగా ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన స్వామీజీ ఆయన ఈ రోజు అక్కడ వెళ్తున్నారు అమరావతిలో 1000వ రోజు. నేను తిరుపతిలో పార్టిసిపేట్ చేశాను, స్వామీజీ తిరుపతిలో పార్టిసిపేట్ చేశారు బహిరంగ సభలో.